రాష్ట్రంలో పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించిన మేరకు లాక్డౌన్ లో అమలులో ఉందని ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విజయనగరం జిల్లా మున్సిపల్ కమిషనర్ ఎంఎం నాయుడు మరియు మున్సిపల్ సిబ్బంది మాస్కులు ధరించని వారి పట్ల ఫైన్ విధించడం జరిగింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కరోనా వైరస్ నివారణలో భాగంగా మాస్కులు ధరించని వారి చేత వినూత్నంగా గుంజీలు తీయించడం జరిగింది. కొంతమంది మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. మీకు నమస్కారం. ప్రజలెవరూ అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రావద్దని కోరారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. ప్రజలు చాలామంది ఈ ఏప్రిల్ 20 తర్వాత కొంచెం ఎక్కువగా ఏమీ కాదు అనే భయం లేకుండా ఏమీ అవ్వదు ఎందుకులే అని అనుకుని ఉదాసీనతతో ఒక నిర్లక్ష్య ఏకతో ప్రజలందరూ చాలామంది పని ఉన్నా లేకపోయినా బయటికి ఇచ్చలవిడిగా తిరుగుతున్నారు. చాలామంది మాస్క్ కట్టుకోవట్లేదు. వీళ్ళకి అవేర్నెస్ గత వారం రోజుల నుంచి ప్రతి రోడ్లోని అన్ని మెయిన్ రోడ్లోని ప్రజల్ని ఏవైనా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా మటుకి మేము మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అన్ని ద్వారా కూడా ప్రజలకి తెలియజేసినప్పటికీ కూడా వీళ్ళు చాలా ఉదాసీనత ఉంది. బయట ఉమ్మి వేసినా లేకపోతే మాస్క్ లేకపోయినా 1000 రూపాయలు పైన అని చెప్పినప్పటికి కూడా చాలామంది ఈ నిర్లక్ష్య ధోరణి ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి వాళ్ళందరికీ సో పెనాల్టీస్ విధించడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా ఇవన్నీ కూడా గమనించి దయచేసి ఎవరూ కూడా బయటకు వస్తే మనకు అత్యవసరమైనప్పుడే బయటికి రమ్మని తెలియజేసి ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ చాలామంది ఊరికనే రోడ్ల మీద తిరుగుతున్నారు, అలా తిరగవద్దు అని మరొకసారి మేము మనవి చేసుకుంటున్నాం. వాళ్ళందరినీ వేడుకుంటున్నాం. కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాం. అలా కాదని ఎవరైనా ప్రభుత్వం చెప్పిన లాక్డౌన్ ఉంటుంది నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళపై కేసులు కూడా బనాయించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది ఎంత గమనించాలని కోరుకుంటున్నాం.